మా నాయనకు ఫర్నిచర్ షాప్ ఉన్నది. షాప్లో నన్ను ఊసవెట్టిండు. ఆ షాప్కి ఒక గ్యాంగ్ వచ్చింది. ఒక అంకుల్ ఆంటీ అలా కొడుకు. ఆంటీ: "ఓ శ్రవణ్, నా పెద్ద కొడుకు పెళ్లి, తప్పకుండా వస్తా. నిన్నే వాడు రమ్మంటాను." మరెందుకు చెప్పినావు? నా కొడుకు మంచి డ్రెస్సింగ్ టేబుల్ కావాలి. ముఖం చూసి ఇట్లా చూసుకుంటేనే ఉండాలి. పొద్దంతా ముఖం చూసుకుంటా నీ కోడల్ని ఇంకొకటి చూసుకుంటాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నేను బట్టలు కుట్టేది మిషన్ తో, బట్ మిషన్ ఇంపాసిబుల్. అన్ని బట్టలు కుట్టుకున్న దాని ఒక ప్యాంట్ కుట్టుకోవాలని తెలియదా నీకు? ఒక రోజు నోకరాజ్ అన్న వచ్చి నా దగ్గర పొట్టి పొట్టి నా గుండి ఊడిపోయింది కుట్టవా అన్నాడు. ఆయన షర్ట్ తిప్పిస్తే పర్లేదు, ఇలానే కుట్టు అన్నాను. ఇంకా నేను గుండి ఊడిపోయింది కాబట్టి కొట్టమన్నాడు. అదే జిప్పు ఊడిపోతే. ఒకసారి నా టీ షాప్ కి శ్రీముఖ అక్క వచ్చింది. నేనా? టీ షాప్ కా? నిజమా? నా గ్రీన్ టీ తాగింది. ఈ రోజు ఎవరు గ్రీన్ అయింది? పాపా పీ సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? ఒకసారి మా ప్రసాద్ అన్న మా షాప్ కి వచ్చాడు. ఏంట్రా పాలలో వాటర్ కలుపుతావు అని అడిగాడు. 10 రూపాయలు పాలు ప్యాకెట్లు, ఇంత వాటర్ కలిపి అడిగారు కానీ కోటలు కోటలు పెట్టుకుని లీటర్ వాటర్ కలిపితే మాత్రం ఎవడ అడగడన్న? నీ షర్ట్ చాలా బాగుందన్న, షూ కూడా చాలా బాగుంది. థాంక్ యూ. కప్స్ అన్ని నీ అయితే ఇంకా బాగున్నా. పంచప్రసాద్ అన్న అనుకో, ఈ షో మొదలైనప్పుడు నీ చేసుకుంటున్నాడండి పంచ. నువ్వు వేసే పంచులు మార్చు, ఇప్పుడు వేసుకున్న పంచ మార్చు. ఏ, ఆ పంచ ఉతకండి, అట్లీస్ట్ స్ప్రే అన్న కొట్టింది దాని మీద. పెప్పర్ స్ప్రే కొట్టాను. టాపిక్ ఫోటో స్టూడియో. ఇద్దరు లవర్స్ వచ్చిల్లక్క, వాళ్ళు ఫోజులు ఎట్ట పెట్టి తెలుసక్క. ఆ బాబు రెడీ రెడీ. ఒక్క మినిట్, ఇప్పుడే వస్తాం ఇద్దరు. ఫ్రిడ్జ్ కు మాటలు వస్తాయి, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. పిల్లలు మిక్కీ మౌస్ బొమ్మలని, చింఛాన్ బొమ్మలని నింపేస్తారండి నన్ను. ఈ ఎన్నంటిచ్చిన నేనేం ఫీల్ అవ్వలేదండి. ఆడెవడో కొత్త అండర్ వేర్ కొనుక్కున్నాడంట, దానికి వచ్చిన స్టిక్కర్ కూడా నాకే అంటించాడండి. నిజంగా నీకు తెలుసురా, నేను అంటిస్తా. నువ్వు ఏమి అసలు రాయర్లే. నీ చూపులు నా విప్పు గుచ్చుకో. అవి పిన్నీసులు, చూపులుగా చూపులుగా. లిఫ్ట్ నొక్కు, మూడో ఫ్లోర్. నేను ఏడో ఫ్లోర్ కి వెళ్ళాలి. అదే మూడో రెండు సార్లు నొక్కు, ఒకటి నొక్కు. గట్టిగా లెక్కడది, ఇక్కడ 100 మంది ఉంటారేమో. నువ్వు అని వేసేద్దాం. ఎంతమంది రాస్తావా? పద్మావతి బాగుందా? ఏమో ఫస్ట్ టైం సెకండ్ చూడలేదు. ఫస్ట్ నాతో లవ్ లో పడ్డాడు, తర్వాత తాయి పడ్డాడు, ఇప్పుడు నా మీద అనుమానం పడతాడు. మరి అనుమానాన్ని గుర్తున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు బాయ్ ఫ్రెండ్ అని చెప్పాలి కదా. డాడీ వాడు ఎడుతున్నారని సొల్లుకోవర్లు ఎందుకు చెప్పడం? నీకున్నంత ఎక్స్పీరియన్స్ అందరికీ ఉండదు కదా. నువ్వు రాములా, నేను మొన్న నీకే చేసా, మర్చిపోయావు నువ్వు. ఈ రోజు నా కంటెంట్ వెయిట్ లాస్ అన్నమాట. అవ్వచ్చుగా మరి, అవ్వచ్చుగా మరి. ఏ జిమ్ము, నన్ను నమ్ము. సీజన్ అయిపోయే లోపల నిన్ను చేస్తా స్లిమ్. వాడి మీద ఇండుమ్ము. మా అమ్మకి ఏ వస్తువు బరువుగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట. మా ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు. నిన్ను బయట పంపేందా మరి? వారెల్లా చదువుకున్నట్టు మేనేజ్ చెయ్యాలి. ఇంటి పైన నాన్న, నాన్న, హాయ్ అమ్మ, హాయ్ నా. మా నాన్నకు ఫోన్ చేస్తే పనోడిని పెట్టలేదని అన్నాడు. మరి పనోడు ఉన్నాడండి. చీయన్ ముఖం చూసి ఒక విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదురా. సున్నా కనిపెట్టిన శాస్త్రవేత్తనేమో అందరూ పొగుడుతారు. ఆ సున్నాలు తెచ్చుకునే మన బ్యాక్ బెంచర్స్ ఎందుకు ఎప్పుడు చూసినా సన్నాసులు అంటారు? శాస్త్రవేత్తల కంటే మా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గొప్పోళ్ళు. వాళ్ళు వేసిన రాకెట్లైనా కరెక్ట్ గా అంతరిక్షంలో కక్షలోకి వెళ్తా లేదో తెలియదు, కానీ మనం విసిరిన రాకెట్లు కరెక్ట్ గా అదరమించడం ఉన్న అమ్మాయికి ఎగ్జాక్ట్ గా ఆ జల్లోకి వెళ్ళి గుచ్చుకోండి. చైనా వాడు కరోనా కనిపెట్టాడు కానీ అమ్మాయిని పడేయడం మిషన్ కనిపెట్టి ఉంటే బాగుండు అన్నాడు. అమ్మాయిని పడేయడం కానీ మిషన్లు అవసరం లేదు. ఒక ఏటీఎం మిషన్ చూ. ఏటీఎం మిషన్స్ కి పడట్లేదు ఇప్పుడు. నథింగ్ రిలేటెడ్ టు మనీ, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ హార్ట్. మీ హార్ట్ కి నచ్చాలంటే ఏం చేయాలి? హార్ట్ సర్జరీ చేయించుకోవాలంట. ఏం బ్యాటరీ ఇచ్చినా నా సతాయిస్తుంది, చార్జింగ్ అయితే లేదు నాకు. సరే ఒకసారి ఫోన్ ఏమైందో చూస్తా. ఇప్పుడు చూడు, ఛార్జింగ్ మస్త్ అవుతుంది. పెట్టి కట్టుకేసిన హలో, మస్త్ అవుతుందా నా ఛార్జింగ్? అన్నా ఏం చేసినావు అన్న? బ్యాటరీల మెట్లు ఉన్నాయి, తీసేసి లిఫ్ట్ వేసిన స్పీడ్ ఎక్కుతాను. ముసాల్ది నా ఫోన్ కు కడుపు అయిందంట. ఏం ధీమ
మాకున్నది ఆ ఫోన్ కు కడిపెట్టలైతది ఇగా చూడు ముసల్లన్న కడుపుగాలే బ్యాటరీ ఉబ్బిందే ఈ ఫోన్ ఎక్కువ ఎవరు వాడతారు మా ఆయన వాడతారు మీ ఆయన వల్లనే ఒక మా ఆయన వల్ల నాకే గాలే దానికే వచ్చా మనం డాన్స్ ఫస్ట్ ఓంగన మనం ఏం చేస్తాం వాడి కూడా ఫ్రీ చేపిస్తాం అందరు నడుము తిప్పండి అమ్మా అన్న ఒక అమ్మాయి మాత్రం అచ్చొచ్చిన ఆంబోతున నన్నే చూస్తుంది నువ్వు వెళ్ళో మా క్లాస్ కి నన్ను చూస్తున్నావు నువ్వు కూడా అందరిలా నడుము తిప్ప అంటే మాస్టర్ నేను ఫ్రెష్ నాకు నడుము తిప్పడం రాదు ఈ కాలం అమ్మాయిలకు నడుము తిప్పమని తిప్పరు గానీ బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిప్పమంటే మాత్రం గల్లీలు గల్లీలు తిప్పుతూనే ఉంటారు నేను Yeah!